మానవ జీవితమే ఒక మహాభారతం అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం ఇబ్బందులు వస్తాయి పైగా ఆ మగపిల్లాడికి ఆ ఇంటి పేరు అంతా వస్తుంది అందుకని ఆ ఇంటి పేరు వాడే వాడికి పెళ్ళేలా చేస్తారు బయలుదేరకుండా ఆ ఇంటి పేరు మీద 12 రోజులు మామూలుమైన సంవత్సరకారి పెడతారు ఆ మధ్యలో మాసికారి పెడతారు త్రైమాసికారి పెడతారు ఊనసాన మాసికారి పెడతారు ఎన్ని ఉన్నాయి నెలకో 2 ఉన్నాయి సుమారుగా ఒకటి అంటారు కానీ ఈ ఇంట్లోనూ గోత్రము పరవర సంకల్పం అన్నీ చెబుతారు పొరపాటుని ఇంట్లో పెళ్లి చేస్తే ఆ సంకల్పం ఇక్కడే వచ్చేస్తుంది ఇన్ని తేడాలు ఉండడం వల్ల మగపిల్లాడికి పెళ్లి చేయొద్దు ఆడపిల్లకి చేయండి అన్నారు చేస్తే హడావుడి పెరుగుతుంది ఆడపిల్ల పెళ్లి మన ఇంట్లో జరుగుతుంది కాబట్టి మన హడావుడు ఎక్కువ మగపిల్లాడి పెళ్లికి మన ఇంటూ హడావుడు ఉండదు అవతల వాళ్ళ ఇంటూ హడావుడి మన ఊరికే ఒక 25 ముందో 30 ముందో 50 ముందో కలిసి పెడతాం అక్కడ దుఃఖం తీరే అవకాశం తక్కువ ఆడపిల్ల పెళ్లి జరిగితే ఇంటికి 200 మంది వస్తారు మనం స్వయంగా రంగంలోకి దిగి ఏర్పాట్లు చేసుకోవాలి అప్పుడు ఆ దుఃఖం తీరిపోతుంది అంటే మన సంప్రదాయాల్లో భౌతికం మానసికం ఆధ్యాత్మికం ఇన్ని రకాల 3 కోణాలతోనూ ఆలోచించి పెట్టారు హిందూ సంప్రదాయాలన్నీ గొప్పవి కాకపోతే వాటి వెనకాల తత్వం కాస్త తెలుసుకోవాలి అందుకే ఇక చూడండి ఇక్కడ నిర్వహణ సామర్థ్యం అంటారు దీని ఆంగ్లంలో మేనేజింగ్ ఎబిలిటీ కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాలి ఆ దుఃఖంలో ఉన్నవాడిని ఆ కోపంలోకి మళ్ళించకపోతే రానేలేదా అడ్డుపడ ఎవరైనా అడ్డుపడ్డారా అని అనుమానంగా అసలు పోనేయలేదా అని పౌరుషం వచ్చేలా మనం పోకుండా ఉంటారండి అదేమిటయ్యా అంత మాట అంటావు బావా వెళ్ళేమయ్యా భీముడు ధర్మరాజు వెళ్ళాడు మరి ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు విరాటుడు ద్రౌపదుడు ఓ ధృష్టజ్యుమ్నుడు అందరూ వెళ్ళారు అందరినీ సైంధవుడు అడ్డుపడ్డాడు ఆ విషయం బయటకు వచ్చేలా చేయకపోతే దుఃఖంలోనే మునిగిపోతారు అంచేది ఇలా ఈ నిర్వహణ సామర్థ్యం తెలిసినటువంటి పరమాత్మ ఎక్కడికక్కడ కాపాడుతూ ఉండబట్టే కదా పాండవుల చరిత్ర సుఖాంతమైంది భారతంలో ధర్మానికి జయం లభించింది మొత్తం ఇతిహాసానికే జయం అని పేరు పెట్టాడు వ్యాసుడు తతో జయముదీరయేత్ ఆ జయానికి కారణం మరి విజయగోపాలుడు కాదా వేణుగోపాలుడు కాదా అందుకే నీ నిర్వహణ సామర్థ్యం వహించాలి మనవాళ్ళం దుఃఖంలో ఉన్న క్రోధంలో దాన్ని జాగ్రత్తగా ఏ మలుపు తిప్పాలో ఆ మలుపుకి మన మాటల ద్వారా తిప్పాలి అసలు విషయం ఏమిటి అడగరేమిటి ఇలా అంటారు మీరు అని అప్పుడు ఎవరో ఒకరు అంటే కానీ అది మారదు నిజంగా ఎంత అదృష్టం ఉండి ఇంత గొప్ప నిర్వహణ సామర్థ్యం తెలిసిన భగవంతుడు స్వయంగా ధర్మరాజాదులతో కలిసి ఉండడం అదే కదా భాగవతంలో చెప్పాడు నారదుడు ధర్మరాజుతో అంటాడు ఏమయ్యా నీ అదృష్టమే అదృష్టమయ్యా జలజాత ప్రభవాదులున్ మనములో చర్చించి భాషావళిన్ పలుకంలేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు జలజాత ప్రభవాదులన్ మనములో చర్చించి భాషావళిన్ పలుకం లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్రప్రియుండై నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్రప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమ నీ ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్రప్రియుండై మహాఫల సంధాయకుడై చరించుటలు నీ భాగ్యంబు రాజోత్తమ ఎంత గొప్ప పద్యం అండి భాగవతం సప్తమ స్కంధంలో ఉంటుందో చోట జలజాత ప్రభవాదులు బ్రహ్మాది దేవతలు కూడా మనస్సులో చర్చించి లేదా భాషావళిని పలుకం లేని మనస్సులో చర్చించడానికి కానీ మాటలతో చెప్పడానికి కానీ వర్ణించడానికి వీలు కానటువంటి పరబ్రహ్మ పదార్థం జనార్దనుడు ఉపనిషదార్థం ఉరూఖరేబద్ధం అని లీలాశుక్రులు వారి కృష్ణకర్ణామృతంలో చెప్పినట్టుగా ఆ జనార్దనాహ్వయ పరబ్రహ్మంబు జనార్దనుడు అని పేరు కలిగినటువంటి పరమాత్మ నీ ఇంటిలో చెలియై నీకు స్నేహితుడై మేనమరంది అయి భావమరిదై సచివుడై నీకు అన్ని రకాల సలహాలు చెప్పే మంత్రి అయి చిత్రప్రియుండై చిత్తప్రియుండై చిత్తప్రియుండై నీ మనస్సుకి బాగా కావలసిన వాడే అంటే మనకి మేనమామయ్యైనా పోని భావమరిదే అయినా పోని మంత్రి అయినా మనకు నచ్చపోతే ఉపయోగం ఉంది మనం వినంగా ఆ చెప్పేవులే అంటాం నువ్వో నాకు చెప్పొచ్చావు అంటాం అరే మీకు ఇష్టమైన వాడయ్యాడు చిత్తప్రియుండై అంతేకాదు మహాఫల సంధాయకుడై చరించడం గొప్ప ఫలితాన్ని ఇచ్చేటువంటి సద్యఫలాన్ని ఇచ్చేటువంటి వాడు కదయ్యా అటువంటి వాడు నీ ఇంట్లో ఇలాగా మరి మేనమరదిలాగా భావమరదిలాగా స్నేహితుడిలాగా మంత్రిలాగా కావలసిన వాళ్ళలాగా ఆప్త బాంధవుళ్లాగా ఉండడం నీ భాగ్యంబు రాజోత్తమ ఎన్ని జన్మల్లో ఎన్ని దానాలు చేసావో ఎన్ని సుకృతాలు చేసావో అయితే భగవంతుడు నీకు బంధువే పుడతాడా అంటే భగవంతుడికి బంధువే పుట్టినా బాధలు తప్పకపోవచ్చు కానీ ఆ బాధలను తట్టుకునే శక్తి ఆ భగవద్ బంధువైన బంధువైనటువంటి భగవంతుడి వల్ల మనకు లభిస్తుంది అదే జ్ఞానం
ఆయన సన్నిధి వల్లే ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. ఆయన సన్నిధి వల్ల కాదు అయ్యేది, ఇది ఆయన నుంచి మనం గ్రహించే జ్ఞానం వల్ల. మనం ఆయన సన్నిధిలో పెట్టుకుని మళ్ళీ మనం సోదంతా మనం వాగుతూ ఉంటే ఇంకేముంది? అటువంటి మహానుభావుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఏదో రెండు మాటలు వారిని చెప్పమంటే చెబుతారు, అందులో ఏదో తేలుతుంది, అది మనకు ఉపయోగిస్తుంది, అది వినాలి. అందుకే మన ప్రజ్ఞ అంతా వారి ముందు ప్రదర్శిద్దాం. మా పిల్లకి బాగా శ్లోకాలు వచ్చినండి, వినండి, ఓ 50 శ్లోకాలు సరిపోయింది, ఇంకెందుకు మేము మాట్లాడే కళ వెళ్ళిపోతాం. ఏదో ఉంటుందో ముచ్చట, తప్పు లేదు, అది ఆపేయాలి. అసలు వచ్చినటువంటి వాడిని వినియోగించుకోవాలి కదా, లేకపోతే ఎందుకు రావడం? ఇలాగా కృష్ణుడి నుంచి ఆ నిర్వహణ సామర్థ్యం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ చెప్పాడు, యుయుత్సుడు నాడగా సైంధవుడు అడ్డుపడ్డాడండి అన్నాడు. అప్పుడు వెంటనే ధర్మరాజు, సైంధవ, దుస్సల మీద మమకారముతో గాంధార మీద గౌరవముతో ఆనాడు నిన్ను క్షమించుట ఎంత దోషమైనదిరా అన్నాడు. గమనించండి, ఒక్కోసారి మన అతి దయ, అతి మానవత్వం కూడా మన ఇబ్బంది పెడతాయి. వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఆ కుర్రాడు గురించి ఆదర్శమని చెప్పాను, కానీ నేను కొండ మీదకి వెళ్ళి వాళ్ళు ఎవరికో పెళ్ళిళ్ళు చేయడం, రోడ్డు మీద ఎవరో కొట్టుకుంటుంటే కలిగి పెడిపోవడం, ఇవన్నీ ఆదర్శాలు కావు, అవి చేయకూడదు యువతను, అన్నీ మనం కల్పించుకోవాల్సినవి కావు. కానీ అదే కుర్రాడు తండ్రికి సాయం చేయడం, ఊళ్ళో వాళ్ళకు కూడా ఏమీ తెలియని వాళ్ళకు కూడా సాయం చేయడం, చిన్నపిల్లలను కూడా కాపాడడం, ముఖ్యంగా ఓ చిన్నపిల్ల దానం ఎవరో దానం అడిగితే తండ్రి వేయనంటే ఐస్ క్రీమ్ కోసం డబ్బులు అడిగి ఆ డబ్బులు పట్టుకెళ్ళి ముష్టివాడికి వేయడం, ఇలాంటి వాటికి ఆ సందీప్ హృదయం చెలించడం, స్పందించడం, ఒంటరిగా ఉన్న ఆడపిల్ల పట్ల కూడా ఎటువంటి అకృత్యానికి తలపడకుండా బాధ్యతగా వ్యవహరించడం, తనకు ఎవరో సర్టిఫికెట్లు బ్యాగ్ ఇస్తే అది మొత్తం రాత్రంతా మోసి 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 పట్టుకెళ్ళి చివరికి వాడికి అందించడం, ఇవన్నీ బాధ్యతాయుతమైన ప్రయత్నాలు. చాలామంది యువతరం కోసం ఓ మాట చెబుతా, జ్ఞాపకశక్తి అంటారు కదా, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా చూసి అది కాచిగూడ స్టేషన్లో బయలుదేరింది, ఈ సందీప్ అనేవాడు అందులో ఎక్కింది మొదలు దిగిన తర్వాత జరిగిన ఘట్టాలు చివరికి తిరుపతిలో వాళ్ళ అన్నగారిని వాడు కలిసే వరకు జరిగినవన్నీ కలిపి 1, 2, 3, 4 అని అంకెలేసి రాయని గుర్తు చేసుకుని ఎంత కష్టము, జ్ఞాపకశక్తి అక్కడ బయటపడుతుంది. ఘట్టం తర్వాత ఘట్టం, సంఘటన తర్వాత సంఘటన, వివరంగా అక్కల ఊరికే సైడ్ హెడ్డింగ్ లాగా రాయండి, 1-20 వస్తాయి. అది జ్ఞాపకశక్తిని పెంచు, మీరు సినిమా ద్వారా పెంచుకున్నా పర్వాలేదు, ఏదైతే ఏమి మనస్సుకి అన్నీ ఒకటే కదా, సినిమాలు చూడడం తప్పు కాదు, ఇలా చూడాలి, ఇలా ఆలోచించాలి. నేను ఈ ప్రవచనాల్లో 2-3 సార్లు ఆ సినిమా పేరు చెప్పాను, అన్ని సినిమాలు చెబుతాం, ఆ సీతమ్మ చెట్టు చెప్పాం, మళ్ళీ తర్వాత దీన్ని చెబుతున్నాం, మంచిది. అందుకే నేను చూస్తూ ఉంటాను సినిమాలు, మొహమాటం వెళ్ళా, సినిమాలు చూడకపోతే ప్రవచనాలు బాగా చెప్పలేము, మనస్సుకు హత్తుకునేలా చెప్పలేము. అందుకని ఇక్కడ అడ్డుపడ్డాడు సైంధవుడు, అడ్డుపడ్డాడు అనగానే ధర్మరాజు వ్యాఖ్యానించాడు, దుర్మార్గం ప్రవృత్తి అయిపోయిందిరా, నా అతిదయ నిన్ను కాపాడిందిరా. ధర్మరాజు పెద తండ్రి గారు అమ్మాయి భర్త పోతాడేమో, పెద తండ్రి కూతురు వితంతు అవుతుందేమో అని బాధపడ్డాడు ధర్మరాజు యొక్క మానవత్వానికి జోహార్. దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి, 2 భాగాల్లో మీరు దుర్యోధను యొక్క ప్రవృత్తి చూద్దురు కానీ, ఎందుకు ఆయన నాయకుడు అయ్యాడు, ఆయన విలన్ అయ్యాడు, ప్రతినాయకుడు అయ్యాడు చూద్దురు కానీ, మీరే నిర్ణయిద్దురు కానీ, మేము చెబుతూ ఉంటాం మీరు నిర్ణయించండి, ఏం పర్వాలి, ఆ మాత్రం మీకు ఆ జ్ఞానం ఆ చైతన్యం ఉంది మీలో, 5 ఏళ్ళుగా భక్తి టీవీ వినడం వల్ల చూడడం వల్ల. అందుకని ఇప్పుడు సైంధవుడు అడ్డుపడ్డాడు అన్న మాట తెలియ, అవుడుగరచి మేను కంపముందా, అవుడుగరచి ఎర్రనగునాన నంబుతో బొమలు ముడిచి చెమట పొడమా, మేను కంపముందా కనలు కదిరిన కనలు కదిరిన కంట నెసగమెసగ, కనలు కదిరిన కటిక నవ్వు ఎసగమెసగ అన్న కిట్టులనియి. అచ్చ తెలుగులో స్వభావోక్తులో ఈ కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఇక్కడ. అవుడు గరచి అని పెదవులు ఇలా కరిచట్టు ఒక్కసారి, అవుడు అంటే పెదవి. ఎర్ర నగునాన నంబుతూ అర్జునుడు మొహం మొత్తం కందగడ్డలా అయిపోయిందట. బొమలు ముడిచి ఒక్కసారి కనుబొమ్మలు ఇలా ఎగరేసట్ట. దానవీర సూరకర్ణ చిత్రంలో ఎన్టీ రామారావు గారు కనుబొమ్మ ఎగిరితే మొత్తం లైట్లన్నీ ఆరిపోవలసింది, ఆయన ప్రభావం అటువంటిది. కనుబొమ్మలు బొమ్మలు ముడిచి చెమట పడమ, ఆ కోపం కారణంగా కోపంలో కూడా చెమట పడుతుంది, అందుకని శరీరం అంతా చెమట పట్టేసింది ఒక్కసారి. మేను కంపముంద శరీరం ఇలా ఉణుకుతోంది, అర్జునుడు ఏం చేస్తాడు, ఇప్పటికిప్పుడు శిబిరంలో ఉన్న సైంధవుని చంపేస్తాడా, లేదు ఒకవేళ ఈ భీకర ప్రతిజ్ఞలో తనకే చోటు చేసేలా ఏమైనా మాట్లాడతాడా, మళ్ళీ పరమాత్మ అడ్డుపడవలసిందే తప్పదు కదా. అడుగడుక్కి జీవుడికి కోపం, అడుగడుక్కి దేవుడికి ఆ జీవుడి మీద పాపము జాలి, కాబట్టే కదండి ఇంత బాగున్నాం మనం, ఇన్ని వంకర పనులు చేస్తున్నా భూదేవి తిరగబడలేదు కాబట్టి మనం బాగున్నాం. ఒక్కసారి పోయి సముద్రంలో కలిసి సముద్రంతో సహా సూర్యుని గుద్దుకుంటే మనం చేసేదేముంది,
ప్రకృతి శక్తులకు భగవంతుడికి ఎందుకు మన మీద కోపం రాదంటే మనం బాగుపడతామని ఆయన శిలా విగ్రహం అయిపోయి చూస్తూ ఉంటాడు పాపం గుళ్ళల్లో. నేను శిలా విగ్రహం అయిపోయి నిలబడి చూస్తూ ఉంటాడు మనం మారతామని. మనం మారంగా భగవంతుడు నిజంగా భక్తుంటే మన మనస్సును మనం మార్చుకోవాలి. ఆయన ఊరికే పువ్వులు ఆకులు బెడ్డం కాదు, మన మనస్సును మనం మార్చుకోవాలి. అప్పుడు ప్రపంచమంతా బాగుంటుంది. ముందు మనం బాగుంటాం, కుటుంబం బాగుంటుంది, తర్వాత చూద్దాం మిగిలినవని. అన్ని కుటుంబాలు కలిపితేనే కదా దేశం. అందుకే అవుడు గరిచి ఎర్రనగు నానమ్ముతో బొమ్మల ముడు ముడిచి చెమట పొడమ మేను కంపం ఉంద శరీరం వణికిపోతుంది కనలు గదిరిన కటికెనవు వెసక మెసక. ఆ కోపంతో అతిశయించినటువంటి కటికనవంటి ఇక్కడ తీవ్రత. ఆ నవ్వు నవ్వుతున్నాడు కానీ కోపంతో కూడిన నవ్వు అది అన్నగిట్టులని. ఇది స్వభావోక్తి అంట. స్వభావోక్తి స్వభావస్య జాత్యాధిష్ఠస్య వర్ణనం కురంగైరు తరంగాక్షేహి శబ్దకర్ణయ్య ఉదీరితం అంటారు, ఉదీక్షితం అంటారు. లేడి చెవులు రిక్కించి కళ్ళు గుడ్లు గుడ్లు మెలిపెట్టి గుడ్లు ఒక పక్కకి పెట్టి ఎంత సహజంగా చూస్తాం. కురంగై రుత్తరంగా అక్షయ్ తరంగాల్లాగా గుండ్రంగా తిరిగిపోతున్న గుడ్లతో స్తబ్ధకర్ణయ్యకి చెవులు రిక్కించి చూస్తున్నటువంటి లేడిని వర్ణిస్తారు స్వభావోక్తి అలంకారానికి ఉదాహరణగా చంద్రాలోకంలో. అలాగే ఇక్కడ కోపాన్ని వర్ణించాడు. అచ్చతెలుగులో వర్ణించిన తిక్కనికి నమస్కారం చేస్తూ మళ్ళీ 23.5 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010122333.